నమస్కారము. ఈరోజు మనం తెలుగు వ్యాకరణం భాషా భాగములలో నామవాచకముల గురించి తెలుసుకుందాము. ఇది మొదటి భాగము. తెలుగు భాషలోని పదములను 5 విధములుగా విభజించవచ్చును. అవి 1 నామవాచకములు, 2 సర్వనామములు, 3 విశేషణములు, 4 క్రియలు, చివరగా 5 అవ్యయము. నామవాచకములు మనుష్యుల యొక్క గాని, జంతువుల యొక్క గాని, వస్తువుల యొక్క గాని పేర్లను తెలియజేయు పదములను నామవాచకములు అందురు. నామవాచకములకు విశేషములని నామాంతరము కూడా కలదు. ఉదాహరణకు శివుడు, గోవు, చెట్టు, చిలక మొదలగునవి. ఈ నామవాచకములు 4 విధములు. అవి సన్న నామవాచకములు, జాతి నామవాచకములు, గుణ నామవాచకములు, క్రియ నామవాచకములు. మొదట సన్న నామవాచకములు. దేశములు, కొండలు, నదులు మొదలగు వాని పేర్లను తెలియజేయు వాణిని సన్న నామవాచకములు అని అంటారు. ఉదాహరణకు ధర్మరాజు, ఆంధ్రప్రదేశ్, యమున, కృష్ణ మొదలగునవి. ఇక 2 జాతి నామవాచకములు. అనగా ఒక జాతిని గాని తెగను గాని తెలుపు పదములను జాతి నామవాచకములు అని అంటారు. ఉదాహరణకు మనుష్యుడు, నది, పక్షి, చెట్టు మొదలగునవి. గుణ నామవాచకములు అనగా నామవాచకముల గుణములను తెలియజేయు పదములను గుణ నామవాచకములు అని అంటారు. ఉదాహరణకు ఎరుపు, తెలుపు, మంచి, చెడు మొదలగునవి. 4 క్రియా నామవాచకములు. క్రియల వలన పుట్టిన పదములను క్రియా నామవాచకములు అని అంటారు. ఉదాహరణకు పాడుట, తిన్నుట, చదువుట, వండుట. ఇదండి ఈరోజు వీడియోలో మనం నామవాచకముల గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు.